నాకు అన్టైమ్లీ మీల్స్ తోటి కొంచెం కడుపులో మంట రావడం మొదలుపెట్టింది. దానికి ఎన్ని యాంటాసిడ్లు వేసుకున్నా సరే టెంపరీ తప్ప అసలు పర్మనెంట్గా దానికి సొల్యూషన్ దొరకలేదు. ఆ సమయంలో ఆయన బాధపడుతుంటే ఏంటంటే ఆయన చెప్పాను ఇట్లా ఉంది కడుపు అంట. సో ఆకలి తింటే తగ్గుతుందా, ఆకలి తినడానికి ముందు ఉంటుందా అనేది రకరకాల ప్రశ్నలు వేశారు. మళ్ళీ సమాధానం చెప్పగానే ఒకే ఒక మాత్ర డోస్ వేశారు. అయితే ఇంకా దీంతో చేతితోనే నిప్పి తీసేస్తుంటారు. నెక్స్ట్ డే నేను చాలా హాయిగా ఉన్నాను. మళ్ళీ లేదు ఈ రోజు రాదు కొన్ని మొదలు పేర్లు చెప్పాలనిపిస్తుంది, కానీ అది మీరు నేను చెప్పాను కానీ అది వాడద్దు మీరు దయచేసి. అది కరెక్ట్ అయిన డాక్టర్ దృశ్య అది కనకాణ్యం అని పొరపడ నేను చెప్పాను కానీ వాడద్దు డాక్టర్ అని పర్యవేక్షణలోనే వాడండి ప్లీజ్. సో అట్లాగా ఆ తర్వాత మా మేనత్త గారికి గ్యాంగ్రీన్ ఇచ్చింది. గ్యాంగ్రీన్ వచ్చేసి బాగా మడమంతా కుళ్ళిపోయేలాగా అయిపోయి దానికి కాలు యాంప్యూట్ చేసేటువంటి పరిస్థితి. సో ఆమె చాలా బాధపడుతుంటే సురేఖ అల్లురామన్ గారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో అందాం ఇట్లాగా ఉంది బాబాయ్ ఏదైనా మందు ఉందా అంటే ఎందుకు ఉండదమ్మా మిరాకిల్స్ అంటే ఏదో మన డయాబెటిక్ డాక్టర్స్ అందరూ ఇంకా కాలు తీసేయాలి పాదం తీసేయాలి అన్నారు. అయ్యో అంత పని చేయకుండా నేను ప్రయత్నిస్తానంటూ ఆయన ఒక రకమైన మందు వేశారు. అది నెల తిరగకుండా మన విఎఫ్ఎక్స్ చూడండి మన గ్రాఫిక్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ లాగా మళ్ళీ కండల పూడుకుపోతూ మళ్ళీ పూర్తి మరణం ఏర్పడిపోయింది. అది ఈ రోజు రీసెంట్గా పండించారు. మళ్ళీ తమాషా ఏంటంటే ఇక్కడ ఎవరైతే మా మేనత్త గారు ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎవరైతే యాంప్యూట్ చేయాలన్నారో ఆయన ఆశ్చర్యపోయి రామలింగ దగ్గరికి వచ్చి కూర్చుని నా తల్లికి కూడా ఇదే ప్రాబ్లం అండి, మన బొట్టెలో ఏదో గ్యాంగ్రీన్ వచ్చింది అది తీసేయాల్సి వచ్చింది, తీసేసే పరిస్థితి వచ్చింది, ఆ మందిలో చెప్తారంటే చెప్పను అమ్మని తీసుకుని మందిస్తాను ఇచ్చాడు.